శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా, అంటే ఏప్రిల్ నుంచి మార్చి 2023 వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. సింహరాశి వాళ్ళకి ఏమి భయపడతాం అవసరమే లేదు. మీ రాశికి శనిదృష్టి ఉండడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయేమో తప్ప, అంటే కొద్దిగా ఇబ్బందులు ఏంటంటే ఈ సంవత్సరం మొత్తంలో జూలై వరకు కొద్ది కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, కోపము ఉంటుంది తప్ప ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ద్వితీయ స్థానం గురించి చూసుకుంటే ఫైనాన్స్ రంగంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి. గురుడు సప్తమ భావంతో ద్వితీయ స్థానాన్ని చూడడమే కారణము. ఈ సంవత్సరం మొత్తం కూడా ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. ముఖ్యంగా ఆగస్టు 20, సెప్టెంబర్ అక్టోబర్ 20 వరకు కూడా 3 నెలల పాటు ధనం విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది. అంటే మీకు రావాల్సిన సంపదలు పెరుగుతాయి. అంటే మేము ముఖపరి చేస్తూ బాగుంటుంది. సినిమా రంగంలో వాళ్ళకి పాటలు పాడుతుంటారు కదా, మాట తీరు, స్పష్టత ఇవన్నీ మీకు బాగుండడం వల్ల అద్భుతంగా నటించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మీకు పాటలు పాడడము సినిమా రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. అంటే ఏంటంటే ద్వితీయ భావాధిపతి బాగుండడం వల్ల ఎక్కువగా సుఖభోజనము పర్ఫెక్ట్గా సంవత్సరం మొత్తం కూడా మంచి భోజనం జరగడానికి అవకాశం, దొరకడానికి అవకాశం ఉంది. 3వ భావంలో కేతు ఉండి శని దృష్టి ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు పర్ఫెక్ట్గా చేస్తారు. ఏ పని తప్పినా సరే ఖచ్చితంగా సక్సెస్ చేసి అకుంఠితమైన దీక్షతో నియమబద్ధంగా పర్ఫెక్ట్గా చేసి తీరుతారు. కేతు చాలా చాలా మంచివాడు. మీ తోబుట్టును కలవడానికి అవకాశం ఉంది. 4వ భావాన్ని గురుడు చూడడం విశేషమైన యోగం. ఎడ్యుకేషన్ రంగంలో పర్ఫెక్ట్గా సాధిస్తారు. అంటే చాలామంది విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థులు వాళ్ళకి విద్యలో బాగుంటుంది. ముఖ్యంగా మదర్ గారి కంటే సింహరాశిలో మదర్ గారి యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆవిడకి ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ వృద్ధికరంగా ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా వాహనాలు, గృహాలు, ఆభరణాలు, వస్తువులు, బంగారు ఆభరణాలు మీ ఇంట్లో రావడానికి ఈ సంవత్సరం గురుడే ప్రభావం. ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది. అందులో సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కూడా ఎక్కువ అవకాశాలు, గృహ సౌఖ్యం బాగుంది అని చెప్పచ్చు. 4వ భావం ఎక్కడ చెడిపోవాలి, అద్భుతం. అంటే సుఖస్థానము అంటాం కదా. ఇంకా 6వ భావంకి వెళ్దాం. 6వ భావాధిపతి ఎవరు? అసలు పంచమస్థానం కూడా చూసుకోవచ్చు. మీకు సరదాగా చెప్దాం, పంచమస్థానాధిపతి ఎవరు? గురుడు. మీకు అష్టమలోకి వెళ్ళిపోయాడు. సో మంచివాడు కాదు కదా. అంటే కొద్దిగా మీకు రావాల్సిన సంపదలు తగ్గడము, పుత్ర సంతాన యోగంలో డెవలప్ అవడానికి తక్కువగా ఉండడం, కొద్దిగా సినిమా ఛాన్సెస్ కానీ, కొద్దిగా ఈ డ్యాన్స్లో చేస్తారు కదా కళారంగంలో నృత్య కళాకారులు కానీ, అంటే యాంకరింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు, కొంతమంది కళారంగంలో ఉన్నవాళ్ళు, కొద్దిగా ఆపర్చునిటీస్ తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అయినప్పటికీ 6వ భావం పర్ఫెక్ట్గా ఉంది. 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం మంచిదే. హర్షయోగం ఉంటుంది అనమాట, దాని కూడా ఉంటుంది. అది ఎప్పటి నుంచి ఉంటుంది? జూలై నుంచి ఉంటుంది. ఏప్రిల్ నుంచి కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు కాబట్టి శని, మనం 6వ భావం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మన 6వ భావంలో జూలై నుంచి వస్తాడు. 6వ జూలై నుంచి అక్టోబర్ వరకు రిట్రోగ్రేషన్లో బలమైన శని ఉంటాడు. సో మంచి చేస్తాడు, హర్షభావాన్ని ఇస్తాడు. ఆ రిట్రోగ్రేషన్ శని కూడా మనం మామూలుగా అయిపోయి నెక్స్ట్ ఇయర్ జనవరి 18వ తారీఖు వరకు కూడా మీకు మకరంలో ఉంటాడు. తర్వాత అక్కడి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. అప్పటి వరకు మీకు హర్షయోగం ఇస్తూ దానగుణము పర్ఫెక్ట్గా ఉంటుంది. శుభ సూచకాలు జరుగుతుంటాయి. ఇంకా 6వ భావంలో శని ఉండడం వలన ఫారిన్ విదేశాల యోగం, విదేశాల్లో H1B వీసా రావడము, అక్కడ స్టాంపింగ్ అవ్వడము, గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడం అవి జరుగుతాయి. మేనమామూలు చాలా బాగుంటారు. తర్వాత మీకు ఎనిమీస్ తక్కువగా ఉంటారు. అంటే ఎక్కువగా అంతర్గత శత్రువులు ఉన్నాకంటే బహిర్గత శత్రువులు ఎక్కువ తక్కువగా ఉంటారు. అంటే శత్రు భయం తక్కువ అని చెప్పచ్చు. మీకు రుణాలు చేసే సౌకర్యం ఎక్కువ ఉంటుందండి. రుణాలు కూడా చేస్తారు. కొంతమంది అనారోగ్య సమస్యలు వస్తాయి, అవన్నీ కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దాన గుణము ఉంది, ఎక్కువగా ఎదురువాళ్ళు హెల్ప్ చేసే తత్వం ఉంది. 6వ భావం ఉండడం వలన సక్సెస్ ప్రతి విషయంలోనూ కూడా. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ముఖ్యంగా MBBS అయిపోయిన తర్వాత పీజీ రాస్తున్నారు చాలామంది. ఏప్రిల్ మేలో పీజీ రాస్తున్నారు. తర్వాత IAS IPS కూడా సంబంధించిన గ్రూప్స్ రాస్తున్నారు. వాళ్ళకు కూడా
శని ప్రభావం వలన మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. కష్టపడండి, మీ లగ్నాల ప్రకారం చూసుకోవచ్చు. ఇంకా సప్తమ స్థానంలో గురుడు ఉండడం, శని ఉండడం వలన అంటే జూలై వరకు రిట్రోగ్రేషన్ ఉంటాడు, మ్యారేజ్ సంబంధించిన విషయాలు చేసేస్తాడు. కాకపోతే అంటే భార్యాభర్తల విషయంలో సఖ్యత అనురాగం లోపించేడు చేస్తాడు. అంటే కొద్దిగా తగ్గులాట ఆడుకోవడము, అంటే కొంచెం మనస్పర్ధలు అవడము, దూరంగా ఉండడానికి సప్తమ భావం శని కారకుడవుతాడు. ఇంకా అష్టమభావంలో గురుడు అష్టమ స్థానాధిపతి అయ్యాడు. అసలు యాక్చువల్గా అష్టమ స్థానాధిపతి మంచివాడు కాదు కదా. ఇక్కడ ఏముంది, మీకు రెండు యోగాలు ఇచ్చాడు, హర్ష యోగము ఇచ్చాడు, మీకు విమల యోగం విమల యోగం ఇచ్చాడు. గురుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఒక యోగాన్ని ఇచ్చాడు. సో అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆయుర్దాయాన్ని పెంచుతాడు, సేవకాజనాన్ని ఇస్తాడు, ఇంకా తలవంతలకు వచ్చే ధనాన్ని ఇస్తాడు. కొంతమందికి అయితే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అవకాశాలు ఉంటాయి. దాన్నే అద్భుతం సరళ యోగము అంటాం. ఒకటేమో హర్షయోగము, రెండోది సరళ యోగము. ఇవి మాత్రం ఖచ్చితము. పైగా శని దృష్టి కూడా గురుడికి ఉండడం వలన పర్ఫెక్ట్గా ఉంది. అంటే అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడే తత్వము మీ సింహరాశి వాళ్ళకి ఓజో ధాతువు అని ఒక ఉంది మీ దాంట్లో, మీ శరీరంలో. ఆ సప్తమ భావం వలన, ఆ ధాతువు వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా త్వరగా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా నైన్త్ భావంలోకి వెళ్ళిపోదాం. రాహు నైన్త్ భావంలో ఉండడం వలన విదేశీ పర్యటన చేయిస్తాడండి. అంటే జనరల్గా చాలామందికి హైయర్ ఎడ్యుకేషన్ రీచా కానీ వాళ్ళ వ్యాపారాలు రీచా అనేక రకాలుగా వాళ్ళు విదేశీ పర్యటన చేస్తారు. ముఖ్యంగా శని దృష్టి కూడా రాహు ఉండడం వలన అద్భుతం. అంటే ఐరన్, స్టీల్, కోల్ అంటే జూలై వరకు మంచి ప్రమోషన్ లాభస్థానంలో ఉంటారు వాళ్ళు. తర్వాత కోలు, సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి టెలికమ్యూనికేషన్స్ ఉన్నాయి కదా, ఫార్మస్యూటికల్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఇవన్నీ కొంతమంది వీళ్ళన్ని రంగంలో ఉన్నవాళ్ళు కూడా వాడవాడ వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. శని దృష్టి రాకుండామే కారణము. తీర్థయాత్రలు చేయిస్తాడు. ముఖ్యంగా రాహు శని చూస్తాడంటే తీర్థయాత్రలు అంటే వెంకటేశ్వర దర్శనం కానీ, విష్ణు దర్శనం కానీ, శివుడి యొక్క దర్శనాలు అంటే అభిషేకాలు కానీ చేయించుకోవడానికి అవకాశం ఉంది. అందుకని మీరు గురువులను సందర్శించడము, వాళ్ళతోటి తీర్థయాత్రలు, చార్ధామ యాత్ర చేస్తున్నారు కదా, హరిద్వార్ యాత్ర చేయబోతున్నారు, ఉజ్జయిని వెళ్ళబోతున్నారు, కాశీక్షేత్ర దర్శనం చేసుకుంటున్నారు, ఇది సౌత్ వెళ్ళబోతున్నారు, ఎంత అదృష్టం అండి. ఇవన్నీ కారణము రాహు శని దృష్టే. ఖచ్చితంగా మంచి చేసి తీరుతారు వాళ్ళు, ముఖ్యంగా విదేశీ పర్యటన చేస్తారు. అందుకని ఇంకా చెప్పాలంటే నైన్త్ హోమం బాగుందంటే పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్గా డెవలప్మెంట్స్. నేను సరదా కోసం చెప్పట్ల, నైన్త్ భావంలో రావుకి శని దృష్టి ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, వాళ్ళ ప్రమోషన్స్ అంటే మన వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడము, మంచిగా రెగ్యులైజేషన్ గుర్తింపు రావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ రెగ్యులర్ రీచ్ మాత్రమే చెప్తున్నా, అందరికీ మాత్రం కాదు. టెన్త్ హౌస్ శుక్రుడు కూడా చాలా బాగున్నాడు కాబట్టి మీకు రావాల్సిన సంపదలు వస్తాయి, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా కోరుకున్న చోటకి బదిలీలు అవుతారు, చక్కగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు మీకు కూడా చెప్తున్నానండి, స్త్రీలకు కూడా కష్టపడి చదివితే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. బ్యాంకింగ్ రంగ సంస్థల్లో రావడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాం కదా, డాక్టర్స్ వృత్తిలోనూ, కాస్ట్ అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, డాక్టర్స్, ఆడిటర్స్, వాళ్ళకు కూడా అవకాశాలు ఎక్కువ. అంటే దశమస్థానం ఎక్కడ చెడిపోవాలి, పర్ఫెక్ట్గా చాలా బాగుంది. కష్టపడితే మీ వృత్తుల్లోనూ స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకుని పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంది. 11వ భావాధిపతి అద్భుతంగా ఉండడం వలన, పైగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా ద్వితీయ స్థానంలో ఉండడం వలన లాభాలు కూడా అద్భుతంగా ఉంటాయి అండి, అద్భుతంగా ఉంటాయి. ఏమాత్రం ఇబ్బంది పడే సంవత్సరం లేదు, లాభాలు ఖచ్చితంగా గడిస్తారు. మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగుంటారు. తరగని సంపదలు అంటాం కదా సార్, అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, అంటే మనకి వస్తూనే ఉంటుంది డబ్బుకి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆ 11th భావమే కారణకూడదు. అదొకటి. సేవకజనం ఒకటి. సంసార సంబంధమైనటువంటి సుఖములు అంటే భార్యాభర్తలు కలిసి ఉండడము, ఆ దేవ సంబంధమైన ఖర్చులు ఎంత అద్భుతంగా ఉందండి. మీకు పైగా ఆ లాభస్థానం మీకు సింహరాశి వాళ్ళకి 12వ భావాన్ని గురుడు చూడడం వల్ల విదేశీ పర్యటన, దాంతోపాటు విదేశీ పర్యటన కోసం ఖర్చు పెట్టడము, అలాగే వివాహ శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడము, తీర్థయాత్ర కోసం ఖర్చు పెట్టడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఈ శుభకృతం సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, మీకు మీ కుటుంబ సభ్యులకి మీరందరికీ కూడా బాగుండాలని. ముఖ్యంగా సప్తమ స్థానము చాలా బాగు, అంటే మీకు ఎప్పుడు ఆరోగ్యప్రదంగానూ భార్యాభర్తల విషయంలో సఖ్యత ఉంటూ అద్భుతంగా రాణిస్తూ అనేక రంగాల్లో విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.